అవసరం ప్రభుత్వ పాఠశాలకి పిల్లలకు ఆడుకోవడానికి ఎటువంటి ప్లే గ్రౌండ్ లేదని ప్లే గ్రౌండ్ ఉండాలి అంటే లేదని స్థలం కేటాయించిన పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు చేసిన విజ్ఞప్తికి నేను ఆ రోజు కోరుకున్నాను ఏంటంటే మనకి పంచాయతీలు కనీసం ఒక ఎంత కొంత భూమి ఉంటుంది కదా అని నాకు అర్థమైంది ఏంటంటే అసలు భూమి లేదు మనకి పంచాయతీకి అని సెంటు భూమి కూడా లేదు పంచాయతీకి అని ఒకవైపు పిల్లల్నేమో దృఢంగా తయారవ్వాలనుకుంటాం చదువుకోవాలంటాం శారీరక బలం కావాలంటాం మానసికంగా ఎదగాలనుకుంటాం కానీ సౌండ్ బాడీ అండ్ సౌండ్ మైండ్ అంటారు అంటే దృఢమైన శరీరం ఉన్నప్పుడే దృఢమైన మనసు కూడా ఉంటుంది చదువుకునే ఆసక్తి ఉంటుంది అలాంటిది పిల్లల్ని అగ్గిపెట్టేలాగా స్కూళ్ళల్లో పెట్టేసి క్లాస్ రూముల్లో పెట్టి వాళ్ళకి ఆడుకోవడానికి స్థలం లేక ఇది ఎప్పటి నుంచో నా మనసులో ఉంది చాలా స్కూల్స్లో చూస్తూ ఉంటాను ప్రైవేట్ స్కూల్స్ కానీ అగ్గిపెట్టిలా కట్టేసి పిల్లలకి అసలు ఆ బయటికి వెళ్ళి ఆ చెట్టు పుట్ట కూర్చొని ప్లే గ్రౌండ్ లేని పరిస్థితులు ఉండటం ఇది చాలా ఇబ్బందిగా ఉంటుంది నాకు చూస్తూ ఉంటే మనం ఇంత పెద్ద దేశం మంది ముఖ్యంగా అర్బన్ ఏరియాస్లో కానీ కొన్ని ప్రత్యేక కొన్ని సందర్భాల్లో కానీ ఆ క్రీడా స్థలాలు లేకపోవడం చాలా ఇబ్బందిగా ఉంటుంది ఒకళ్ళు ఉన్న క్రీడా స్థలాలు సరిపోవు ఇది నాకు అనిపించింది ఆ రోజు అడిగినప్పుడు చాలామందిని నేను చాలా సంవత్సరాల క్రితం ఇంకా నేను పాలిటిక్స్లోకి రాకముందు 2008 అనుకుంటాను ఒక ట్రస్ట్ స్టార్ట్ చేశాను ఆ రోజు అప్పటికి నేను పాలిటిక్స్కి వస్తానో లేదో నాకు తెలియదు కానీ ఏదైనా చేద్దాం దీని మీద అని చెప్పి ఒక ఎన్జిఓగా స్టార్ట్ చేశాను అది తర్వాత పేరు మార్చాను కానీ దానికి పవన్ కళ్యాణ్ లెర్నింగ్ సెంటర్ ఫర్ హ్యూమన్ ఎక్సలెన్స్ అని దాని ఉద్దేశం ఏంటంటే ఒకటి అవసరమైన చోట విద్య అంటే విద్య చదువుకునే పిల్లలకి కొంత సహాయం చేయటం అలాగే వైద్యం సంబంధించి అలాగే ఉపాధి అవకాశాలు కావాల్సిన స్కిల్ డెవలప్మెంట్ ఒక ఉద్దేశంతో ప్రారంభించాను ఆ రోజున ఎప్పటికప్పుడు కొంతమంది చదివిస్తూ ఉంటాను సహాయం చేస్తూ ఉంటాను అది బయటికి పెద్ద చెప్పుకొని ఎప్పటికీ కానీ ప్రత్యేకించి నాకు మొట్టమొదటిసారిగా మన మైసూరావారి పల్లి నుంచి ఈ స్థాయిలో చేయటం ఇదే మొదటిసారి నేను దాన్ని దీనికోసం ముందుకు వచ్చిన శ్రీమతి స్థలం అడిగితే ఎవరు ఇవ్వలేదు పాపం చాలా పెద్ద మనసుతోటి మన ఆ రోజున కారుమంచి నారాయణ గారు వచ్చారు ఆ రోజు సభలోని మీరు అందరూ చూశారు కారుమంచి నారాయణ గారు వచ్చి మనకి ప్రైమరీ హెల్త్ కేర్కి మనకి బిల్డింగ్ లేదంటే ఆయన మనస్ఫూర్తిగా ఇచ్చారు స్వచ్ఛందంగా ఇస్తానని చెప్పారు అలాగే దీనికి స్థలం కేటాయించడం చాలా ఖరీదైన స్థలాలు చాలా మందిని అడిగాం నేను కూడా ఏం చెప్పానంటే ముందు ఒక నా ట్రస్ట్ తరపు నుంచి ఒక 20 లక్షలు ఇస్తాను నేను మిగతాది ఎవరైనా దాతలు ఉంటే ప్రయత్నం చేయండి అని చెప్పాను అది కూడా దసరాలోపు మనం మాటిచ్చాం దసరాలోపు అవ్వాలని చెప్పి నా ప్రయత్నం అది దసరాకి మైసూరావారి పిల్లలకి ఆట స్థలం ప్రారంభోత్సవం జరగాలి ఉండాలని కోరుకుంటే మొన్న ఒక 2 రోజుల క్రితం మన పేషి నుంచి మన ఉన్నతాధికారులందరూ వచ్చి నా దగ్గర చెప్పింది ఇక్కడ ఇంకా ముందుకు వెళ్ళలేకపోతున్నా కొంచెం ఏం చేద్దాం అంటే అప్పుడు నేనేం చెప్పానంటే మొత్తం నా ట్రస్ట్ నుంచి ఇస్తాను 60 లక్షలు దీనికోసం ముందుకొచ్చిన శ్రీమతి పగడాల చెన్నయ్య గారు భార్య శ్రీమతి పగడాల పద్మోత్తమ్ గారు చెందిన ప్రైవేట్ స్థలాన్ని భూమిని గుర్తించడం జరిగింది ఒక ఎకరా భూమిని వాళ్ళు పిల్లల కోసం వాళ్ళు విక్రయించడానికి ముందుకొచ్చారు దీనికి సరిపడా ఈ 60 లక్షల రూపాయలు మొత్తాన్ని నా ట్రస్ట్ ద్వారా కొనుగోలు చేసి సదరు ఆ ఎకరా భూమిని గ్రామ పంచాయతీ పేరున ప్రభుత్వ పాఠశాల పిల్లలకు ప్లే గ్రౌండ్ కొరకు ఇవ్వడం జరిగింది దీనికి సహకరించిన గౌరవ ఎమ్మెల్యే గారికి జిల్లా కలెక్టర్ గారికి సబ్ కలెక్టర్ గారికి సర్పంచ్ గారికి శ్రీమతి పగడాల చెన్నయ్య గారి భార్య శ్రీమతి పగడాల పద్మావతమ్మ గారికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను నాకు ఇది ఏం చేసిందంటే మనం స్కూల్ పాఠశాల గ్రౌండ్ ప్లే గ్రౌండ్ లేకపోవడం క్రీడాస్థలం లేకపోవడం ఇది ఖచ్చితంగా కేబినెట్ దృష్టికి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళి అసలు మన రాష్ట్రంలో ఎన్ని పాఠశాలల్లో ఎంత క్రీడాస్థలం ఉంది ఎంతమంది విద్యార్థులు చదువుకుంటున్నారు వారికి సంబంధించిన ఆ స్ట్రెంత్కి సంబంధించినంత క్రీడాస్థలాలు ఉన్నాయా లేదా అనేది ఖచ్చితంగా ఒక గణాంకాలు తీయాలి దీని మీద అది ప్రైవేట్ విద్యాలయాలు కావచ్చు ప్రభుత్వ విద్యాలయాలు కావచ్చు ఎందుకంటే సౌండ్ బాడీ అండ్ సౌండ్ మైండ్ అంటాం ఒక బలమైన శరీరం ఉంటే తప్ప ఒక బలమైన ఇది రాదని చెప్తుంటాను అంటే ఒక ఆరోగ్యకరమైన మనసు ఉండదు
ఇది ఖచ్చితంగా ఆ క్రీడ శారీరక బలం లేకపోతే ముందుకెళ్ళలేము పిల్లలు. అలాగే కళలకు సంబంధించి ఏది నేర్చుకోవాలన్నా, ఏదన్నా ఒక పెర్ఫార్మెన్స్ చేయాలన్నా, లేదంటే పిల్లలకి ఏదైనా డ్రిల్ చేయాలన్నా, లేదంటే ఏదైనా సాంస్కృతిక కార్యక్రమాలు చేయాలన్నా ఆ స్థలం చాలా అవసరం. సో దీనిని ఈరోజు మైసూరావారి పల్లిలో ప్రారంభించిన మనది, ఇది ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని అన్ని స్కూల్స్లోకి దీన్ని అప్లై చేయాలి. అలాగే ప్రభుత్వం ముందుకొచ్చి స్థలాలు కొనుగోలు చేసి మరి క్రీడా స్థలాలు పెట్టేలాగా ఈ మన రాష్ట్ర మన ఎన్డీఏ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు గారి నాయకత్వంలో దీన్ని ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తామని తెలియజేసుకుంటూ దానికి బీజం మైసూరావారి పల్లిలో పడింది. సో మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. వచ్చారు మన దాతలు, వచ్చారు మనకి ఎవరైతే విక్రయించారో. అమ్మ మీరా? పద్మాతమ్మ గారు విక్రయించినందుకు వారికి మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి నా తరపు నుంచి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఇది మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి అమ్మా, మీకు పుత్తూరు నుంచి అమ్మా, ఇది మీకు మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. మీరు చాలా అద్భుతమైన పని చేశారు. మీరు అలా కాదు మీరు ఏం పర్లేదు, మీరు చాలా చాలా పెద్ద మనసుతో ఇచ్చారు, చాలా చాలా పెద్ద మనసుతో ఇచ్చారు. మీ మేలు నేను మర్చిపోలేను, ఎందుకంటే ఇది మీరు పెద్ద మనసుతో ఆలోచించి పిల్లలకి క్రీడాస్థలం ఇవ్వటం నిజంగా మనసును కదిలించేస్తుంది. Grateful to you, sir. Yes, sir. Grateful to you. Thank you, sir. And I truly believe in sound mind and sound body. Thank you for initiating it. You know, modern age, they change easy. Can you change it? I'm extremely grateful to you. Yes, I'm truly, truly grateful. Sir. No, I'm truly, truly grateful. Yes, truly grateful. Thank you. Thanks a lot. Yes, sir.